హలో ఫ్రెండ్స్, మా ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మేము మీకోసం ఒక కొత్త వీడియోని తీసుకొచ్చాము. ముందుగా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ యుఎస్లో మిస్టీరియస్ సడన్ మాస్ డై ఆఫ్ కాలేదు, మిలియన్ల పక్షులను చంపడం. న్యూ మెక్సికో మరియు ఇతర ప్రాంతాలలో వలస పక్షుల ఆకస్మిక మరియు అపూర్వమైన సామూహిక మరణం వందల వేల పక్షులను, బహుశా లక్షలాది మందిని కూడా చంపినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవలి వారాల్లో జీవశాస్త్రవేత్తలు మరియు పక్షి శాస్త్రవేత్తలు వందలాది మంది షాక్ మరియు నిరాశతో చూశారు. చనిపోయిన పక్షులను న్యూ మెక్సికన్ ప్రకృతి దృశ్యం అంతటా అనేక ప్రదేశాలలో కనుగొన్నారు. ప్రతి కొత్త భయంకరమైన అన్వేషణతో పరిశోధకులు ఈ మృతదేహాల సమూహాలు వివిక్త సంఘటనలు కాదని గ్రహించడం ప్రారంభించారు. ఇది చాలా భయపెట్టేది అని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ ఎన్ఎంఎస్యుకు చెందిన ఏమియన్ ఎకాలజిస్ట్ మార్తా డెస్మండ్ లన్ క్రూసెస్సన్ న్యూస్తో అన్నారు. మేము ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. వలస పక్షులను మనం లక్షలాది కాకపోతే లక్షలాది కోల్పోతున్నాము. ఆగస్టు చివరలో ప్రారంభమైన ఈ దృగ్విషయం న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్లో పెద్ద సంఖ్యలో చనిపోయిన జంతువులను కనుగొన్నారు. తరువాత డోనా అనా కౌంటీ, జెమెస్ ప్యూబ్లో, రోస్వెల్, సోకోరో మరియు ఇతర ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. మరణాల సంఖ్య న్యూ మెక్సికోకు ఉన్నట్లు అనిపించదు. అయినప్పటికీ అరిజోనా, కొలరాడో మరియు టెక్సాస్లలో కూడా అసాధారణమైన మృతదేహాలు ఆవిష్కరణలు నివేదించబడ్డాయి, పక్షి శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రభావిత జాతులలో స్వాలోస్, వుడ్ప్యూస్, ఎంపిడోనాక్స్, ఫ్లై క్యాచర్స్ మరియు వార్బ్లర్స్ ఉన్నాయి. మాకు చాలా తక్కువ డేటా ఉంది, కానీ గత వారం మేము అనుభవించిన స్థానిక కోల్డ్ ఫ్రంట్తో కలిపి పశ్చిమ తీరం మంటలు చాలామంది వలసదారుల వలసల సరళిని మార్చాయని అనుమానిస్తున్నారు అని ఎన్ఎంఎస్యు ఏవియన్ ఎకాలజిస్ట్ అల్లిసన్ సలాస్ ఒక ట్వీట్లో వివరించారు. ఆ పైన చివాబాన్ ఎడారిలో ఇక్కడ తక్కువ ఆహారం మరియు నీరు అందుబాటులో ఉన్నాయి. పరిశోధకులు చెప్పగలిగినంత వరకు వలస జాతులు మాత్రమే ప్రభావితమవుతున్నట్లు అనిపిస్తుంది. స్థానిక నివాస పక్షులు ఈ సంఘటనకు లొంగవు. బాధిత ప్రయాణికులు వారి మరణానికి ముందు ఇంతగా వ్యవహరిస్తున్నారని, చెట్లలో కొట్టుమిట్టాడుతున్న దానికంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని మరియు సాధారణంగా అబ్బురపరిచే నిద్రలేని మరియు అలసట, మార్చబడిన ప్రవర్తన విధానాలతో పాటు ప్రభావిత పక్షులు కూడా భిన్నంగా కనిపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. పక్షులు చాలా మంచి స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది, అవి చాలా మత్తులో ఉన్నాయి తప్ప, సలాస్ వివరించాడు. వారికి కొవ్వు నిల్వలు లేవు మరియు కండరాల ద్రవ్యరాశి లేదు. అవి ఇకపై ఎగరలేనంత వరకు అవి ఎగురుతున్నట్లుగా. పర్యావరణ కారకాలు వలస పక్షులను ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయో పరిశోధకులకు పూర్తిగా తెలియదు. అయితే శీతాకాలం కోసం వారి ఆగ్నేయ వలసలను వేగవంతం చేయడానికి కోల్డ్ ఫ్రంట్ వారిని బలవంతం చేసిందని ఆధారాలు సూచిస్తున్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. వీక్షించినందుకు ధన్యవాదాలు.